నీ మాట వింటావా? నేను ఎప్పుడు తండ్రి వింటావా? చెప్పనా?
మళ్ళీ కాదనుకో. మా అక్క బాయాజీ బాయ్ పోతూ పోతూ ఈ తుంటారలను నాకు అప్పచెప్పి వెళ్ళి. సరే, ఏమిటి నీ కోరిక? ఈ మాసిడి గొడ్డలు వదిలేసి కొత్త గొడ్డలు వేసుకుంటేనే వస్తాను, లేకపోతే ఇలాగే ఉంటాను. సరే, నీ కోరిక తీర్చడానికే కదా. రొట్టె ఇచ్చి ఆకలి తీర్చిన పుణ్యాత్మరాలైన బయాజీ బాయిని అన్నారు. ఆమె కుమారుడైన ఆచార్యని అల్లుడు అన్నారు. తల్లి తండ్రి చనిపోయిన ఆచార్యం సర్వం తానే పెంచుతున్నారు. ఇంత యాత్ర హృదయుడైన సాయికి ఏమిటండి మహాసభ గారు, మీరు ఎందుకు కాదు? మీరు భక్తులు, వారు భగవంతుడు. వారిని మీని నిరతీయరానటువంటి భగవంతుడు భక్తుడు వర్గం, మీది జన్మజన్మల వర్గం, యుగయుగాల సంబంధం. మహాసభ గారు, మీరు ఆ రకంగా అపోహ పడవచ్చు. తల్లిదండ్రి ఏ పేరు పెట్టారో తెలియదు. అసలు తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు. ఎందరెందరో ఎన్నెన్నో పేర్లతో పిలుస్తున్నప్పటికీ ఆ మహానుభావుడు మీరు సాయి సాయి అని పిలిచినటువంటి నామే అందరితో అలా పలుకుతున్నాం. ఇంకా అంతకంటే ఏం కావాలి? అంతకంటే అదృష్టము, ఆనందము, అనుబంధము తప్ప ఇంకా మీకు ఏం కావాలండి? మహాసభ్యులు గారు, మీరు కారణదండ్రులండి. ఇంత సాయి కృప, ఆ స్వామి పలికిన పేరే ఆ సాయి. ఆ సాయి అనే పదం రాజాది రాజా రాజా.
Thank you.
భవతీ భిక్ష నేహి భవతీ భిన్నపూర్ణయే పరబ్రహ్మర అన్నదానమే మోక్ష మార్గం అన్నపూర్ణయే పరబ్రహ్మర అన్నదానమే మోక్ష మార్గం ఆకలి ఉన్న ప్రాణులకు అన్నమిడుతే ఆత్మానంద ఆకలి ఉన్న ప్రాణులకు అన్నమిడుతే ఆత్మానంద భవతి భిక్ష భవతి భిక్ష పంచభూతుల భిక్ష చాలుర భిక్ష చాలుర పంచభూతముల పంచన చేరిన జీవుడు దేవుడు కావలెర పంచభూతముల పంచన చేరిన జీవుడు దేవుడు కావలెర భవతి భిక్ష భవతి భిక్ష అన్నపూర్ణయే పరబ్రహ్మర అన్నదానమే మోక్ష మార్గం అన్నపూర్ణయే పరబ్రహ్మర అన్నదానమే మోక్ష మార్గం ఆకలి ఉన్న ప్రాణులకు అన్నమిందుకే ఆత్మానంద ఆకలి ఉన్న ప్రాణులకు అన్నమిందుకే ఆత్మానంద భవతి ఇక పంచగృహముల భిక్ష చాలుర పంచభూతముల పంచన చేరిన జీవుడు దేవుడు కావలెర పంచభూతముల పంచన చేరిన జీవుడు దేవుడు కావలెర భవతి భిక్ష భవతి భిక్ష భవతి భిక్ష భవతి భిక్ష
భూతముల భిక్ష చాలుర పంచభూ